కృష్ణా జిల్లా గుడివాడలోని మినిస్ట్రీ సౌద్వర్యంలో ఆహార పంపిణీ చేశారు. నిరాశ్రయులు, అనాథులు, బిచ్చగాళ్లు, నిరుపేదలకు ప్రతిరోజు రాత్రి సమయంలో ఆహారాన్ని అందజేస్తున్నట్లు మినిస్ట్రీస్ నిర్వాహకులు పాస్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. సంఘస్థులు కలపాల కిరణ్ కుమార్, యార్లగడ్డ మురళీకృష్ణ, మోను వినయ్, ఆరి హోనాల సహాయ సహకారాలతో ఆపద కాలంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు ఆహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పదిహేను రోజుల నుంచి రికల్వరి బాప్టిస్ట్ మినిస్ట్రీస్, జీవియా స్ట్రీట్, మోర్ సూపర్ మార్కెట్ వెనుక ప్రక్క ఉన్నటువంటి మరి సంఘస్థుల నుంచి మరి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గడిచినటువంటి 15 రోజుల నుంచి మరి లాక్డౌన్ కారణంగా మరి ఎంతోమంది ఆహారానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కల్వరి బాప్టిస్ట్ మినిస్ట్రీస్ నుంచి మరి వారికి ఆహారాన్ని ఇవ్వడానికి మరి ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాం. ఇది కేవలము క్రీస్తు యొక్క ప్రేమను మేము చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని. కుడివాడ కల్వరి బాప్టిస్ట్ మోర్ పక్క సందులో ఉన్న చర్చి ఆధ్వర్యంలో, మా అన్నయ్య కలపాల కిరణ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం నైటిపూట స్ట్రీట్స్ అమ్మడం ఉన్న అనాథులకి, వృద్ధులకి, ఆకలితో ఉన్న వారికి 100 మందికి 15 రోజులు బట్టి నైటి పూట ఆహారం సమకూరుస్తున్నాము. అలాగే మా కలపాలకిరణ్ ఆధ్వర్యంలో మా ఫ్రెండ్ సర్కిల్లో సత్యదేవు, వినయ్, మోను, అలాగే పాస్టర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గుడివాడలో చేపడుతున్నాము. మా మిత్రులందరూ సహకారంతో, అలాగే కలర్ బాక్స్లో సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ప్రతినిత్యం ఈ కార్యక్రమానికి మా అందరికీ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.